మీడియా మిత్రులకి, జన సైనికులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన మండపేట నియోజకవర్గంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం గల కారణం, పొత్తు ధర్మం ఏదైతే పాటిస్తాం అనుకుంటున్నామో పొత్తు ధర్మం పాటించాలంటే కూడా మేము పాటించిన గ్రామంలోకి వెళ్ళి పొత్తు ధర్మం ఏ విధంగా పాటించాలో గ్రామ ప్రజలు కూడా మేము వివరించాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామ ప్రజలకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం మా నాయకుడు ఇక్కడ అందుబాటులో విజయవాడ వెళ్ళారు. విజయవాడ నుంచి వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో 43 గ్రామాల నుంచి ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరితోనూ కూడా మా నాయకుడు లీలాకృష్ణ గారు వచ్చిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా నాయకుడు ఏదైతే చెప్తాడో అది క్లారిఫికేషన్గా విలేజ్లో ఏ డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లారిఫై చేసుకొని ఇక్కడ సీటు ప్రకటించినటువంటి జోగేశ్వరరావు గారితో కూడా మా నాయకుడు మేము కలిసి కూర్చొని చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లారిఫై చేసుకొని కలిసి పనిచేస్తాం. మేము సంసిద్ధమే కాకపోతే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల కోసం మాత్రం మాట్లాడాల్సిన అవసరం తప్పకుండా ఉందని చెప్పేసి మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే వేగుళ్ళ లీలాకృష్ణ గారు జన సైనికుల మాట నా మాట అంటూ ఒక పత్రిక ప్రకటన కూడా చేశారు, దానిపై మీరు ఏ విధమైనటువంటి సూచన మీ నాయకులు చేయబోతున్నారు? మేము మా నియోజకవర్గం ప్రకారం 43 గ్రామాల నుంచి ప్రజలు కూడా నియోజకవర్గ మీటింగ్ మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నాం. నియోజకవర్గం మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మా నాయకులతో కూర్చొని మాట్లాడి మా నాయకుడు వచ్చిన తర్వాత మా కార్యాచరణ మేము నాయకుడితో మా లీలాకృష్ణ గారి ద్వారా మేము ప్రకటిస్తాం. నమస్కారం అండి, నా పేరు దాలిపత్తి శ్రీనివాసు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన పార్టీ. సో ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం పొత్తులో భాగంగా మొదటి విడత సీట్లు కేటాయింపులో భాగంగా మెండపేట నియోజకవర్గ సీట్ని తెలుగుదేశం పార్టీ నాయకులు జోగేశ్వరరావు గారికి కేటాయించడం జరిగింది. సో ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సర్వేలు కూడా జనసేన పార్టీకి అనుకూలంగా వచ్చినాయని మీ అందరికీ తెలుసు. వచ్చినప్పటికీ కూడా జనసేన పార్టీ అధిష్టానం అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇద్దరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. అయినప్పటికీ కూడా మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అంటే గత 3 పర్యాయాలు 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగేశ్వరరావు గారి మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఆ వ్యతిరేకత ఏంటంటే కార్యకర్తలకి భరోసా కల్పించడంలో కొంత వెనకబడి ఉన్నారు అనేటువంటి దానితో పాటుగా ఇప్పటికే జనసేన పార్టీని వెన్నంటే ఉన్నటువంటి లీలాకృష్ణ గారు కార్యకర్తలకి భరోసా ఇవ్వడం విషయంలో, అంటే అర్ధరాత్రి సమయంలో కూడా జనసేన పార్టీకే కాదు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికైనా సరే ఎలాంటి ఇబ్బంది కలిగినా ఆయన వెంటనే తక్షణమే వచ్చే ఆదుకునేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి సీటు వస్తుందని మేము ఆశించాం. అయినప్పటికీ మా అధిష్టానం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మాకు శిరోధార్యం, ఆయన ఏం చెప్తే మేము నడుస్తాం. కానీ మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా లీలాకృష్ణ గారు మాకు ఏం చెప్తే భవిష్యత్తులో మేము ఆయన చెప్పిన బాటలో నడవడానికి ముందుగా ఉన్నాం. మా లీలాకృష్ణ గారు త్వరలో అంటే నియోజకవర్గంలో లేరు, 2 రోజుల్లో అందుబాటులోకి వస్తారు. ఆయన రాగానే నియోజకవర్గ స్థాయి మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్లో ఇరు అభ్యర్థులు అంటే లీలాకృష్ణ గారు జోగేశ్వరరావు గారు కూడా కూర్చుని కార్యకర్తలకు ఇచ్చేటువంటి భరోసా ఏంటో తెలుసుకుని అలాగే ఇరు పార్టీలకు కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి కూడా భవిష్యత్తులో ఉండేటువంటి విలువలు అంటే భవిష్యత్తులో కార్యకర్తలతో పాటు నాయకులకి గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఇద్దరు నాయకులకి ఇద్దరు కార్యకర్తలకి గ్రామ ప్రజలకి మేము ఇచ్చేటువంటి భరోసాకి ముందు మా ఇరు పార్టీల మధ్య సరైన సమన్వయం కోసం మీటింగ్ జరగాలి. ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకుని లీలాకృష్ణ గారు ఏం చెప్తే అది భవిష్యత్తులో మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ళపై ఇలాంటి సందేహాలు ఉత్పన్నం కావడానికి ప్రధాన కారణాలు ఏం చెప్పు? అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయన వెన్నంటూ ఉండి ఆయన సపోర్ట్ చేసి ఆయన గెలిపించినటువంటి నాయకులు మా వెనకాల ఉన్నారు. వారు ఆయన వల్ల కొంత ఇబ్బందులు పరిస్థితులు ఎదుర్కొన్నారు. మేము మా ఇంటర్నల్ మీటింగ్ వేసుకున్న తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ లీలాకృష్ణ గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.